నమస్తే నేను మీ ఆగ్ల శ్రీనివాసరెడ్డి మీరు చూస్తున్న TS24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్స్ కి దూరంగా ఉన్న అది ఆరోగ్య గాని ఆర్థిక గాని అనివార్య కారణాలు గాని కొంత మీద దూరంగా ఉన్న కాకపోతే గత 19 20 రోజులుగా మీకు వీడియోస్ చేస్తూ దగ్గరగా ఉన్నప్పటికీ కౌంటర్ ఎన్కౌంటర్ చేయడంలో కొంత సాధ్యం కాలేదు ఎందుకంటే మునుగోడుకు పోవడం జరిగింది మునుగోడులో ఏం జరుగుతుంది మునుగోడు ప్రజలు ఎవరికి ఓటేస్తే బాగుంటది మునుగోడుని ఎవరు అభివృద్ధి చేస్తారు అని డైరెక్ట్ ఈ విషయాలు ఈ వీడియో డైరెక్ట్ మునుగోడు నియోజకవర్గంలోకి వెళ్ళి మునుగోడు ప్రజలతో చెప్పాలని వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోటి ఎవడు విలగపోయినా సొంత డబ్బులతోటి మునుగోడు పోవడం జరిగింది ముఖ్యంగా మునుగోడులో ఏం జరిగింది ఏం కథ మీకు కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా నేనేం చేసినా చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఎందుకు మునుగోడు పోవాల్సినటువంటి అవసరం వచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తా ఫస్ట్ రోజు ఏదో అలా పోయి ఇలా వద్దాం అనుకున్నా కొంతమంది వాళ్ళని కలిసిన ఎట్లా ఉంది ఏం కథ అంటే చాలామంది నాతో అన్నారు రైతు బంధులో కేంద్రం ఇస్తుందని పింఛన్లో కేంద్రం వాటా ఉందని ప్రాజెక్టులో కేంద్రమే ఖర్చు పెడుతుందని ఒక అబద్ధాలని మునుగోడు ప్రజల మైండ్లో రుద్దారు సో నేను ఇక్కడుండి చెప్పడం కాదు మునుగోడు ప్రజల మధ్య నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో సొంత డబ్బులు పెట్టుకొని మునుగోడుకు పోయినాం మునుగోడు పోవడమే కాదు నిజంగా ఎంత ఈ ఫోటో చూడండి ఒకసారి నేనే చివరికి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వస్తుంటే కొంతమంది అవ్వలు తిందుదా బిడ్డ అంటారు కానీ మన తినేదో మనం ఏడవాలిగా సో రోడ్డు మీద తిన్న రోజులు ఉన్నాయి మునుగోడు అక్కడికి వెళ్ళాక అదే ఈరోజు పొద్దున నేను 6 గంటల 59 నిమిషాలకు మర్రిగూడలో 50% ఓటర్లు టీఆర్ఎస్కి జై కొట్టున్నారు అంటే నేను ఏదైతే స్టేటస్ పెట్టుకున్నానో ఎగ్జాక్ట్ అదే జరిగింది మర్రిగూడనే కాదు నాంపల్లే కానీ చండూరే కానీ సంస్థానారాయణపురమే కానీ మునుగోడు కొంత ఈ 5 మండలాలు నేను దాదాపు అన్ని గ్రామాలను టచ్ చేసిన ఒకరిద్దరితో మాట్లాడడం కాదు గుంపుగా 200 మంది 100 మంది 300 మంది 400 మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ ప్రయత్నం చేసిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళకి వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళలో కొంత అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేసిన చాలామంది అందులో మనం బయటప్పుడు కరుడు కట్టిన కామ్రేడ్సే కానీ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు నాతో చాలాసేపు టైం స్పెండ్ చేశారు మాతో మాట్లాడడానికి ఉద్యమ బిడ్డలే కానీ ఉస్మానియా యూనివర్సిటీ అవగాహన మా అక్కయ్యలే కానీ అంటే ఎదిరించినటువంటి బిడ్డలే కానీ దేవరకాద్ర ఎమ్మెల్యే లాంటి వాళ్ళు సింగరేణి నిరంజన్ లాంటి పాలమూరు మట్టి మనిషి లాంటి వాళ్ళు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఫస్ట్ రోజు నాడు నేను పోయిన నాడే ఎక్కడైతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో బూర నర్సయ్య గౌడ్ గారు నామినేషన్ టైంలో ఇద్దరు కలిసి ఉన్నారు నేను ఆ రోజే వీరితో చెప్పిన ఈయన శైల్య సారథ్యం వహిస్తుండు ఈయన బీజేపీకి అమ్ముడు వేయండు 8 కోట్లకు 9 కోట్లకు ఎగ్జాక్ట్ ఫిగర్ యాదగలేదు కానీ ఈయన ఓడించినటువంటి వెంకటరెడ్డితో మాట్లాడుకున్నాడు ఈయన బీజేపీలో పోతుండ అన్నప్పుడు అందరు నా మీద కామెంట్ చేశారు నాకు పర్సనల్ కూడా ఫోన్ చేశారు అట్లా కామెంట్ చేయొద్దని కానీ 5-6 రోజుల తర్వాత ఈయన బీజేపీ కండువ కప్పున్న సంగతి మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఈయన గురించి నాకు తెలుసు తెలంగాణ వాదం అందరూ హైప్లో ఉన్నప్పుడు ఈయన ఆ వాదంలో వచ్చాడు కొంతమంది పెద్ద మనుషులతోటి కేసీఆర్తో చెప్పించడము డాక్టర్ అనో ఇంకోటనో మునుగోడు ముఖ్యంగా భువనగిరికి ఎంపీకి అవకాశం ఇస్తే గెలిచిన ఈయన స్వయం ప్రకాశితంగా ఎదిగిన వ్యక్తి కాదు కేసీఆర్ నీడలో ఎదిగినటువంటి వ్యక్తి ముఖ్యంగా పెద్ద అవకాశవాదని ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన సేమ్ అదే స్టేట్మెంట్ మీద నిలబడ్డా ఇకపోతే సంస్థానారాయణపురంలో టీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఈయనే రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని మీద రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే దాడి చేసిండో ఆ దాడితోటే రాజగోపాల్ రెడ్డి పతనం ప్రారంభమైందని ఆ రోజే సంస్థానారాయణపురంలో చెప్పిన 1-2 కాదు ఇట్లా ఇక ఇక్కడైతే కొంతమంది వీళ్ళ మాటలు వింటే అంటే ఈ వీడియోని చూస్తే మనకు ఏమర్థం అవుతుంది చాలామంది అంటే 49,000 మంది ఏమో చూసినట్టు ఈ వీడియోకి ఉన్న స్పెసిఫికేషన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కవిత మీద కవిత బతుకమ్మ తీహార్ జైలు ఆడుతుంది ఆడాడుతుంది ఈడతాడుతుంది కాదు నువ్వు మునుగోడుకి ఏం చేసినావు చెప్పరా నాయన అని చెప్పి డైరెక్ట్ అడిగారు వీళ్ళు ఇది లంకెలపల్లికి సంబంధించినటువంటి విజువల్ ఆ రోజు నాకు అర్థమైంది మంచి చైతన్యం ఉన్న మునుగోడు నేల ఆ రోజే నాకు క్లారిటీ వచ్చింది ఒకరిద్దరే కాదు అంటే చాలామందితో మాట్లాడినాం కరుడు కట్టినట్టు ఈ కమ్యూనిస్టుల గురించి టీఆర్ఎస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది కమ్యూనిస్టులే ఎందుకంటే నేను వెళ్తున్న తోవలో అది సైకిల్ కానీ బైక్ కానీ ఖచ్చితంగా కమ్యూనిస్టు జెండాతోటి కదిలినటువంటి సందర్భాన్ని నేను చూసిన కమ్యూనిస్టులు వాళ్ళ భుజాల మీద ఈ టీఆర్ఎస్ పార్టీ జెండా వేసుకొని గెలిపించే ప్రయత్నం చేశారు వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మర్చిపోకూడదు కొత్త ప్రభాకర్ మాకు ఎంపీ అంటే చాలామంది కొరకంటి చందరే కానీ అంటే చాలా మందితో నేను ఇంటరాక్ట్ అయినా లీడర్లతోటి కద్ర వెంకటే అంటే చాలా ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి అండ్ కార్పొరేషన్ చైర్మన్లతోటి మాట్లాడే ప్రయత్నం చేసినా ముఖ్యంగా ప్రజలతోటి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలు అసలు ఏమనుకుంటారు వాళ్ళకి మనం ఏం చెప్పాలని చాలా ప్రయత్నం గట్టిగా చేసినా కాకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది మంత్రులు ఉండి కూడా కేవలం 10,000 ఓట్ల మెజారిటీ కాడ ఎందుకు ఆగింది అంటే దీనిలో ఉన్న వాళ్ళు ఇన్ఛార్జిగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పెద్ద గొప్పోడేం కాదు మునుగోడు కొరగబెట్టింది ఏం లేదు అయినా కూడా మంచి టఫ్ ఇచ్చిండు అయి దానికి కారణం ఏంటంటే 80 మంది ఎమ్మెల్యేలు 10కి పైగా మంత్రులు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కలిసి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కలిసి కూడా ప్రజల్లోకి డైరెక్ట్ వెళ్ళలేకపోయారు విడమర్చి చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఏం చెప్పినా రైతు బంధు రైతు బీమా సంక్షేమ పథకాలు చెప్పడం అక్కడి నుంచి రావడం చేస్తారు కూర్చొని ఆ అవ్వకి అసలు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు మనం టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలి అని చెప్పడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు ఎందుకంటే ఇది ఎన్కటి రోజులు కాదు బీజేపీ అద్భుతమైన వ్యూహరచన చేస్తుంది మనం చూసిన ఒక 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 దగుల్బాజ్ అనుకుంటా అతను వేరే అతనికి గూగుల్ పే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు పోలీసులు పట్టుకుంటే ఫోన్ ఇసిరేస్తే వాడు క్యాచ్ పట్టుకోవడం వాడు అక్కడి నుంచి పారిపోవడం వీడు పోయి కింద వాడిని బొర్రడం అంటే బీజేపీ గెలుపు కోసం రఘునందన్ రావు అన్నట్టుగా పెళ్ళానికి మొగడికి పెళ్ళాన్ని విడదీసే వాళ్ళు ఓట్లు వేయించుకునే దుర్మార్గమైనటువంటి క్రీడలో బీజేపీ వాళ్ళు కరడుగట్టినటువంటి తీవ్రవాదులని చెప్పచ్చు అలాంటి తీవ్రవాదులను ఎదుర్కొనే శక్తి ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి అయితే నాకు అనిపించలేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న లీడర్లందరినీ చూసిన మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్పొరేషన్ చైర్మన్ని ఎమ్మెల్సీలని కానీ నిజంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఊర్లలో ఉన్న కార్యకర్తకు ఉన్నంత కమిట్మెంట్ ఈ ఎమ్మెల్యేలకు కనిపించలే సో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు కార్ఖానాలు పొలిటికల్ క్లాసెస్ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే మనం చూసినాం లీడర్లు కూడా కేవలం ఫోటోలు తీసుకొని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం గ్రూప్లలో పెట్టడం అవి అంతకు మించి అయితే కనిపిస్తలేదు దయచేసి ఆ వ్యవస్థ నుంచి టీఆర్ఎస్ పార్టీ బయటపడాలి ఏదేమైనా ఆత్మ నమ్ముకున్న ఈటల రాజేంద్రనే కానీ బ్రోకర్ల కమిటీ చైర్మన్ ఏమో ఇప్పుడు ఆస్తుల కోసం కాంట్రాక్ట్ల కోసం పైన రాజగోపాల్ రెడ్డే కానీ ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉంటేనే ఓట్లు పడతాయి ముఖ్యంగా తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారు తెలంగాణకి ఏది మంచి అది చేయగలిగితే తెలంగాణ బిడ్డలు అవుతారు గుజరాత్ గులాంలే నేను ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నా అంటే అదాన్ అంబానీని ఢిల్లీ లేఖనో పెట్టి వాళ్ళు పంపే డబ్బుల కోసం కాదు ప్రతి రాష్ట్రంలో ఒక దొంగనో ఒక లంగనో తీసుకొచ్చి వానికి కాంట్రాక్ట్ల పేరుతోటి 1,000 కోట్లు అప్పచెప్పి ఆ 1,000 కోట్లతోటి ఎమ్మెల్యేలను కొంటారు ఎంపీలను కొంటారు మీడియాను కొంటారు మన ఆలోచనలు మారుస్తారు తప్పుడు అంటే నోరు తెస్తే అబద్ధాల వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు ఇవి చేస్తారని గ్రహించే నేను సొంతంగా 19-20 రోజులు మునుగోడులో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినా నేను రెగ్యులర్గా నమ్ముతా విజయమో వీరస్వర్గమో కథన రంగంలోనే అని నిజంగా విజయమో వీరస్వర్గమో ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకి అవేర్నెస్ చేయగలిగితే ప్రజలే యుద్ధం చేస్తారు మనం ఇక్కడ ఉండి ఎన్ని చెప్పినా లాభం లేదనే మెయిన్ కాన్సెప్ట్ తోటే నేను మునుగోడులోకి వెళ్ళినా ఖచ్చితంగా మునుగోడు ప్రజలు చైతన్యవంతులని మరోసారి వాళ్ళు ఓటు ద్వారా నిరూపించారు ఇలాంటి పరిస్థితి ఇలాంటి యుద్ధం ప్రతి తెలంగాణ పల్లెలో జరగాలి కాబట్టి వాస్తవాలు తెలియాలి కాబట్టి రేపటి నేను ఎన్కౌంటర్ ఇస్తా ముఖ్యంగా మునుగోడులు ప్రజలు వారు ఏదైనా సరే మునుగోడు ప్రజలు మొత్తం మీద ఓటేసి గెలిపించినా ఓడిపోయినా ఇంకా ఏదైనా జరగని కానీ ఓటింగ్ శాతం అయితే పెద్ద ఎత్తున జరిగింది వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇక నుంచి కౌంటర్ ఎన్కౌంటర్ రేపటి నుంచి రెగ్యులర్గా ఉంటుంది స్టే ఆన్ TS24 News నేను మీ అఖిలేష్ వాసరెడ్డి